హలో మై డియర్ స్క్వాడ్ ఎలా ఉన్నారు మీరందరూ? దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ సుమియా షేక్ అండ్ ఈరోజు మనము నార్మల్గా ఎగ్జామ్స్ రాసేటప్పుడు మన బ్రెయిన్లో చాలాసార్లు మనకి క్వశ్చన్ వచ్చి ఉంటుంది. కొంతమంది పిల్లలకి వాళ్ళ హ్యాండ్ రైటింగ్ చాలా చాలా బాగుంటుంది, బట్ కొంతమంది పిల్లల హ్యాండ్ రైటింగ్ బాగుండదు. మన పబ్లిక్ ఎగ్జామ్స్లో మనకు హ్యాండ్ రైటింగ్ బేస్ మీద మార్క్స్ ఉంటాయా అని చాలామందికి క్వశ్చన్ ఉంటుంది. సో ఆ క్వశ్చన్ అనేది నేను మీకు సాల్వ్ చేసి చెప్పబోతున్నాను. ఏంటంటే, యాక్చువల్గా మనకు హ్యాండ్ రైటింగ్ అనేది టీచర్స్కి అర్థమైనట్టు ఉంటే చాలు. పేపర్ అనేది క్లీన్గా, నీట్గా, ప్రెజెంటబుల్గా, డయాగ్రామ్స్ అన్నీ ఒక చోట, పేపర్స్ అన్నీ నీట్గా, ముడతలు లేకుండా నీట్గా, స్టార్టింగ్లో పేపర్ ఎలా ఇచ్చారో ఎండింగ్లో కూడా అలానే, అంటే ఫోల్డ్ అయిపోయి క్రంబుల్గా అయిపోయి అలా ఉండకూడదు, నీట్గా ఉండాలి ఎగ్జామ్ పేపర్ అనేది. లాస్ట్లో మనం వాళ్ళకి ఇచ్చేటప్పుడు కూడా, తిరిగి ఇచ్చేటప్పుడు ఎగ్జామినర్స్కి పేపర్ అనేది చాలా నీట్గా ఉండాలి. అండ్ హ్యాండ్ రైటింగ్ డిపెండ్ అవుతుందా మార్క్స్ మీద అంటే ఎస్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మీరు రాసే హ్యాండ్ రైటింగ్ వాళ్ళకు అర్థం అవ్వకపోయింది అనుకోండి, ఎవరైతే మీ పేపర్ కరెక్ట్ చేస్తారో వాళ్ళకు అర్థం అవ్వకపోతే మీరు రాసింది ఏంటో వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, మీరు రాసింది కరెక్ట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ వాళ్ళకి ఎలా అర్థమవుతుంది, అండ్ వాళ్ళు మార్క్స్ ఎలా ఇవ్వగలరు చెప్పండి. సో అందుకే మనం రాసే హ్యాండ్ రైటింగ్ అనేది మనకు ఎగ్జామ్స్లో చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కొంతవరకు 100% కాకుండా అట్లీస్ట్ ఒక 3-5% మన మార్క్స్ అనేవి మన హ్యాండ్ రైటింగ్ మీద డిపెండ్, 3-5 ఏంటి, 10% వరకు మన మార్క్స్ అనేవి మన హ్యాండ్ రైటింగ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఎందుకంటే చూడండి, మనం రాసేది వాళ్ళకి అర్థం అవ్వకపోతే వాళ్ళు మార్క్స్ ఎలా ఇవ్వగలరు. సో పదండి మనం తెలుసుకుందాం ఈ హ్యాండ్ రైటింగ్ని అసలు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని. మీకు కొన్ని చాలా టిప్స్ చెప్పబోతున్నాను నేను ఈ వీడియోలో. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనకు హాలిడేస్ వచ్చాయి, హాలిడేస్లో మనం ఏంటి ఫ్రీగా ఉండడం కంటే కొంచెం సేపు ఈ టిప్స్ అన్నీ మనం హ్యాండ్ రైటింగ్ మీద ఫోకస్ చేసి ప్రాక్టీస్ చేసామనుకోండి, మన పబ్లిక్ ఎగ్జామ్స్కి ఆ 10% ఎక్కువ ఎఫర్ట్ పెట్టకుండా మనము సింపుల్గా మన హ్యాండ్ రైటింగ్స్తో మార్క్స్ కొట్టేయచ్చు. సో స్టార్ట్ చేసేద్దామా అలాగైతే? హౌ టు ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్ అనేది మనం ఈ వీడియో ఫాస్ట్గా, ఇంకా బెటర్గా, ఇంకా బ్యూటిఫుల్గా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఫస్ట్ పాయింట్ ఈజ్ అనలైజ్ యువర్ హ్యాండ్ రైటింగ్. అసలు ఫస్ట్ మీరు తెలుసుకోవాలి మీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంది, ప్రెజెంటబుల్గా ఉందా, చూడ్డానికి బాగుందా లేదా అనేది ఫస్ట్ మీరు అది అనలైజ్ చేసుకోవాలి. చూడండి, అది అనలైజ్ ఎలా చేసుకుంటారంటే, రైట్ అ పారాగ్రాఫ్ or two on paper by copying some text out of a book or from your phone. ఎక్కడి నుంచో ఒక చోటు నుంచి ఫస్ట్ ఒక పారాగ్రాఫ్ అనేది మనం రాసేయాలి. రాసి అప్పుడు ఏం చేయాలి, మోర్ యూ రైట్ ద మోర్ యూ విల్ బీ ఏబుల్ టు సీ ప్యాటర్న్స్. చూడండి, ఒక్కోసారి మన ఎగ్జామ్ రాసేటప్పుడు స్టార్టింగ్లో హ్యాండ్ రైటింగ్ అనేది చాలా గుడ్ అంటే బెస్ట్గా ఉంటుంది. అలా అలా మనం రాసే కొద్దీ లాస్ట్ పేజ్ వచ్చేసరికి హ్యాండ్ రైటింగ్ ఏమైపోతుంది, పేపర్ మొత్తం చెత్త చెత్తగా అయిపోతుంది. లాస్ట్ పేపర్ వరకు అది మెయింటైన్ చేయడం కష్టమే, బట్ అట్లీస్ట్ స్టార్టింగ్లోనైనా మనం హ్యాండ్ రైటింగ్ని బాగా మెయింటైన్ చేయగలిగితే, హ్యాండ్ రైటింగ్ని పర్ఫెక్ట్గా, నీట్గా, ప్రెజెంటబుల్గా రాయడానికి ట్రై చేస్తే మనకు ఆ 10% ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టకుండానే మనకు మార్క్స్ అనేవి వచ్చేస్తాయి. సో ఏం చేయాలి, మనం ఎంతైతే ఎక్కువ రాస్తూ మనం ప్రాక్టీస్ చేస్తూ చూస్తామో మనది మనకే తెలిసేస్తుంది. చూడండి ఎలా రాస్తున్నాం, మనము స్టార్టింగ్లో ఆల్ఫాబెట్ క్యాపిటల్ లెటర్స్ యూస్ చేస్తున్నామా లేదా, అక్షరాలు ఎలా రాస్తున్నాము, గుండ్రంగా రాస్తున్నామా లేకపోతే ఎలా పడితే అలా రాసేస్తున్నామా, అదంతా మనమే అనలైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ అనేది మనమే ఇంప్రూవ్ చేసుకోవాలి కాబట్టి అనలైజేషన్ అనేది కూడా మనమే చేసుకోవాలి. టేక్ యువర్ టైమ్ బట్ ఆల్సో ట్రై టు రైట్ యువర్ నార్మల్ పేస్. మరీ ఫాస్ట్గా రాయడానికి ట్రై చేయొద్దండి, ఎప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు. మరి ఫస్ట్ చిన్న చిన్నగా ఎగ్జామ్లో అయితే మీరు ఎలా చేయాలంటే,
మరీ ఫాస్ట్గా రాయొద్దండి, మరీ స్లోగా రాశారనుకోండి, ఎగ్జామ్లో టైం ఏదైతే మీకు ఉందో ఆ టైం మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఒక్క క్వశ్చన్ దగ్గర మీరు హ్యాండ్ రైటింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసేసారనుకోండి, మిగతా టైం మీద ఏదైతే ఎగ్జామ్లో ప్రెషియస్ టైం ఉందో ఎగ్జామ్లో వన్ మినిట్ కూడా ఇంపార్టెంటే. ఆ 1 మినిట్ ఉందనుకోండి, ఆ 1 మినిట్లో మీరు ఒక ఆన్సర్ రాసేసారు, 1 మార్క్ ఆన్సర్ అంటే మీకు 1 మార్క్ క్వశ్చన్, 1 మార్క్ వచ్చేస్తుంది ఆ 1 మినిట్లోనే. సో ఎంత ప్రెషియస్ కదా, 1 మినిట్ ఈక్వల్ టు ఒక్కోసారి 1 మార్క్స్ అవ్వచ్చు, ఒక్కోసారి 1 మార్క్ కంటే ఎక్కువ అవ్వచ్చు. సో అలా చిన్నగా స్లోగా రాస్తూ స్టార్టింగ్లోనే టైం మొత్తం వేస్ట్ చేసేసుకొని లాస్ట్లో పేపర్ మొత్తం చెత్త చెత్తగా రాయొద్దండి. ఏంటి లెటర్స్ ఎలా ఫామ్ చేస్తున్నాము, అన్ని అక్షరాల సైజ్, అన్ని లెటర్ సైజ్ సేమ్గా ఉందా, లేకపోతే లెటర్ సైజ్ ఏమైనా డిఫరెన్స్ ఉందా, లెటర్ మధ్య స్పేసింగ్ ఎంత ఉంది, అండ్ లెటర్ స్లాంక్నెస్, ఏ రాయాలనుకోండి, ఏ మరీ ఇలా పడుకుందనుకోండి దాన్ని కొంచెం లేపి ఇలా ఏగా రాయాలి. సో అది కూడా చూడాలి మనము, అవన్నీ మన హ్యాండ్ రైటింగ్ పొజిషన్ ఎలా ఉంది, మన పారాగ్రాఫ్స్ ఎలా, మనం పారాగ్రాఫ్స్గా రాస్తున్నామా, పాయింటర్స్ వైజ్గా రాస్తున్నామా, అవన్నీ లెటర్ ఫార్మేషన్, లెటర్ సైజ్, లెటర్ స్పేసింగ్ అండ్ లెటర్ స్టాంప్నెస్ అనేది మనం చూసుకోవాలి. చూసుకున్న తర్వాత స్పేసింగ్ బిట్వీన్ ది లెటర్స్, లుక్ ఫర్ అ స్లాంట్, చెక్ ది అలైన్మెంట్ ఎలా ఉంది, మొత్తం వర్డ్స్ అన్ని పారాగ్రాఫ్ మొత్తం రైట్ సైడ్కి రాసేస్తున్నారా, లేకపోతే ఇరికిచ్చిరికిచ్చి పారాగ్రాఫ్స్ అన్నీ లెఫ్ట్ సైడ్కి రాసేస్తున్నారా అని చూసుకోవాలి. ఇంకా పదానికి వర్డ్కి వర్డ్కి మధ్య స్పేస్ ఉందా, అండ్ లెటర్కి మధ్య ఎక్కువ స్పేస్ ఇచ్చేసారా, అది మొత్తం అనేది మనము చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నప్పుడు ఆ అలైన్మెంట్ అనేది మనకు తెలిసిపోయిందనుకోండి, ఏమవుతుంది, మనం టైం వేస్ట్ అవ్వదు మనకు ఎక్కువగా, ఏమవుతుంది మనకు టైం వేస్ట్ అనేది ఎక్కువగా జరగదు. టైం వేస్ట్ ఎక్కువగా జరగకపోతే మనం ఏం చేసుకుంటాము, ఆ మిగతా స్టార్టింగ్లోనే మనము ఎప్పుడు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఇలాంటివన్నీ మనం చేస్తాము. బట్ ఒక్కసారి మనకు ప్రాక్టీస్ అలవాటైందనుకోండి ఇదంతా మనము చెయ్యనక్కర్లేదు. హైట్ ఆఫ్ ది లెటర్స్, కొంతమంది ఏం రాస్తారు, హెచ్ ఇలా ఉందనుకోండి, హైట్ మరి ఇంత ఇలా, స్టార్టింగ్లో పెద్ద పెద్దగా ఉండే అక్షరాలు లాస్ట్కి వచ్చేసరికి వర్డ్ లాస్ట్లో చిన్న చిన్నగా అయిపోవడం, ఇంకా లైన్స్ లైన్ బై లైన్ కరెక్ట్గా రాయకపోవడం, లైన్స్ తేడా తేడాగా ఉండడం, ఇలా స్ట్రైట్గా కాకుండా అడ్డదిడ్డంగా ఉండడం లైన్స్, అలాంటివన్నీ మైండ్లో పెట్టుకుంటాం ఎప్పుడు మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు. ఇవన్నీ మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు పెట్టుకోనక్కర్లేదు, ఎందుకంటే మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎప్పుడైతే మీరు ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ప్రాక్టీస్ చేస్తారో, మీరు ఎక్కువ ప్రాక్టీస్ చేశాక ఎగ్జామ్లో రాయడం స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీ హ్యాండ్ రైటింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా అయిపోతుంది. అవును, కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసి చూడండి, తర్వాత చెప్పండి నాకు స్టైల్ ఆఫ్ ది లెటర్స్ ఎలా ఉందో. పే అటెన్షన్ వాట్ యు వాంట్ టు ఇంప్రూవ్, ఎక్కడ మీరు స్లాంట్నెస్ దగ్గర మీకు ప్రాబ్లం ఉందా, ఎక్కువ స్లాంట్ చేసేస్తున్నారా, లెటర్ అలైన్మెంట్ స్పేస్ ఎక్కువ ఇచ్చేస్తున్నారా, లేకపోతే లెటర్స్ మధ్య స్పేస్ ఎక్కువ ఇచ్చేస్తున్నారా, వర్డ్స్ మధ్య స్పేస్ ఎక్కువ ఇచ్చేస్తున్నారా, లేకపోతే హైట్ ఆఫ్ ది లెటర్స్ ఎక్కువ, కొన్ని హైట్ కొన్ని లో హైట్ ఉంటున్నాయా, స్టైల్ ఎలా ఉంటుంది, అదంతా చెక్ చేసుకోవాలి. సెకండ్ ఏంటి, ఒక మంచి పెన్ అనేది యూజ్ చేయాలి. నేను స్టేషనరీ బెస్ట్ స్టేషనరీ ఐటమ్స్ మీద ఒక వీడియో చేశాను, ఆ వీడియో వెళ్ళి చూడండి. నాకైతే అది అఫోర్డబుల్గా, కొన్ని అఫోర్డబుల్ ఉన్నాయి, కొన్ని హై ప్రైసెస్ కూడా ఉన్నాయి, అది నేను ఒప్పుకుంటాను. దాంతో నాకు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో నాకు కొంచెం బాగా అఫోర్డబుల్గా కనిపించాయి కాబట్టి నేను దాని మీద వీడియో చేశాను. అది చేయడం వల్ల నాకైతే ఏం యూజ్ రాలేదు, నేను మీకోసమే చేశాను, ఎందుకంటే నాకు అది బెస్ట్ అని అనిపించింది. ఒక మంచి పెన్ చూడండి, మీకు పెన్ గ్రిప్ ఎలా ఉంటుంది, ఆ వీడియో చూడండి వెళ్ళి, మీకు అంతా తెలిసిపోతుంది. దాంట్లో న్యూమరస్ అమౌంట్స్ ఆఫ్ పెన్స్ గురించి నేను చెప్పాను. పికప్ ఎ పెన్ హియర్ అండ్ దేర్ అండ్ గివ్ ఇట్ ఎ ట్రై. చూడండి, ఫస్ట్ మీరు ఇంకా కొత్తగా పెన్ కొంత చిన్నపిల్లలకి లైక్ 6th నుంచి పెన్ యూజ్ చేస్తున్నారా మీరు, లేకపోతే 3rd క్లాస్ నుంచి పెన్ యూజ్ చేసుకుంటూ వచ్చారా? సో ఇప్పటికీ మీకు తెలుసు, మీరు 3rd నుంచి 6th నుంచి పెన్ యూజ్ చేసి ఉంటే ఇప్పటికీ మీకు తెలిసిపోయి ఉంటుంది లైక్ మీకు ఏ పెన్ బెస్ట్, మీరు ఏ పెన్లో కంఫర్టబుల్గా రాయగలుగుతున్నారు అనేది మీకు తెలిసిపోయి ఉంటుంది కదా ఇప్పటికీ. సో ఒక పెన్ తీసేసుకొని ట్రై చేయండి, ఒకవేళ మీకు ఇంకా తెలియలేదు అంటే ఒక పెన్ తీసుకొని ఆ పెన్కి ట్రై
ట్రై చేయండి ఆ పెన్తో, లైక్ అది నాకు గ్రిప్ బాగుందా అండ్ ఫ్లో ఎలా ఉంది, స్మూత్గా ఫ్లో ఉందా, రాస్తుంటే నా హ్యాండ్ రైటింగ్ ఎలా ఫాస్ట్గా రాస్తుందా లేకపోతే స్లోగా ల్యాగ్ అవుతుందా, అదంతా చెక్ చేసుకోండి. ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ ప్రిఫర్ జెల్ పెన్స్ మీరు ప్రిఫర్ చేస్తారా, లేకపోతే ఫౌంటైన్ పెన్స్ ప్రిఫర్ చేస్తారా, బాల్ పాయింట్ పెన్ ప్రిఫర్ చేస్తారా అనేది డజంట్ మ్యాటర్. జస్ట్ మీకు కంఫర్టబుల్గా ఉండాలి అండ్ మీకు ఫ్లో బాగుంది అని అనిపించాలి, అలాంటి పెన్స్ మీరు యూజ్ చేయాలి. నాకు తెలిసి డోంట్ యూజ్ జెల్ పెన్స్ ఇన్ ఎగ్జామ్స్, ఎందుకంటే దాని మీద ఏదైనా వాటర్ అయినా ఏదైనా పడిందనుకోండి అదంతా స్ప్రెడ్ అయిపోతుంది. జెల్ పెన్ అనేది స్ప్రెడ్ అయిపోతుంది, స్ప్రెడ్ అయితే ఏముంది, మీరు ఎగ్జామ్లోనే వాటర్ తాగడానికి వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగారనుకోండి, తాగి పక్కన పెట్టాక ఏమవుతుంది, స్ప్రెడ్ ఒకవేళ ఒక్క డ్రాప్ ఆఫ్ వాటర్ పడిందనుకోండి. ఏదో ఆప్షన్ బీనో ఏదో రాసారు, ఆప్షన్ సి రాశారు మీరు, దాని మీద ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ పడి అది డీలా అయిపోతే, ఏలా అయిపోతే, స్ప్రెడ్ అయిపోయి మొత్తం. అందుకే నాకు తెలిసి బెస్ట్ ఏంటంటే మనము ఎప్పటికైనా ఏం చేయాలి, జెల్ పెన్స్ని అవాయిడ్ చేయాలి బోర్డ్ ఎగ్జామ్స్లో, పబ్లిక్ ఎగ్జామ్స్లో. నార్మల్గా మీకు జెల్ పెన్స్ ఇష్టం ఉంటే మీరు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేసుకోవడానికి జెల్ పెన్స్తో రాయండి. థర్డ్ది, రైట్ స్లోయర్. ఎప్పుడు ప్రాక్టీస్ టైంలోనే, ఎగ్జామ్ టైంలో మీరు స్లోగా రాసేసి టైం వేస్ట్ ఎప్పటికీ చేసుకోవద్దండి, ఎందుకంటే ఎగ్జామ్లో మనకు ఒక్కో మినిట్ చాలా చాలా ఇంపార్టెంట్ అని ఇందాకే చెప్పాను. డోంట్ రైట్ టూ ఫాస్ట్ ఇన్ ది బిగినింగ్, ట్రై టు రైట్ స్లోలీ అండ్ దెన్ ఇంక్రీజ్ యువర్ రైటింగ్ స్పీడ్. ఫస్ట్ ఎప్పుడైతే మీరు హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారో, మీకు టైం దొరికినప్పుడల్లా ఏదో ఒక న్యూస్ పేపర్ తీసుకోండి, ఏదో ఒకటి తీసుకొని దాంట్లో ఉన్న ఒక పేరాగ్రాఫ్ రాసి చూడండి, అలా ట్రై చేస్తూ ఉండండి. కొంతమందికి హిందీలో రాసేటప్పుడు అనార్ అని రాశారనుకోండి, ఇదేంటో ఇలా ఇలా కిందికి పైకి ఇలా పోతాయి, అలా కాకుండా లైన్ అనేది పైన మనము హిందీ వర్డ్స్లో మెయిన్గా లైన్ అనేది స్ట్రైట్గా కొట్టడం నేర్చుకోండి. లైన్ ఎప్పుడైతే మీరు స్ట్రైట్గా కొడతారో ఆ వర్డ్ మొత్తం అనేది నీట్గా కనిపిస్తుంది అండ్ రాసేటప్పుడు ఒక వర్డ్కి ఇంకో వర్డ్కి ఆ స్ట్రైట్నెస్ అనేది లేక, మనము లైన్స్ పేపర్లో రాసేటప్పుడు మనం అందరం నీట్గా రాస్తాము ఎందుకంటే అందులో లైన్స్ ఉంటాయి కాబట్టి ఆ లైన్స్ మీద రాస్తాము. కానీ ఇప్పుడు మనం పెద్ద పిల్లలం అయిపోయాం కదా, మనకు బోర్డ్ ఎగ్జామ్స్ పేపర్లో మనకు నార్మల్గా లైన్ పేపరే ఇస్తారు కదా, మీకు లైన్ పేపర్సే కదా ఇచ్చేది బోర్డ్ ఎగ్జామ్స్కి, చెప్పండి, కమెంట్ చేయండి, లైన్ పేపర్స్ ఇస్తున్నారా వైట్ పేపర్స్ ఇస్తున్నారా మీకు బోర్డ్ ఎగ్జామ్స్కి, అండ్ స్కూల్లో జరిగే ఎగ్జామ్స్కి మీకు వైట్ పేపర్ ఇస్తున్నారా లేకపోతే లైన్స్ పేపర్స్ ఇస్తున్నారా. మీరు పెరిగే కొద్దీ వైట్ పేపర్లో ఎలా పర్ఫెక్ట్గా రాయాలో అదే నేర్చుకోవాలి. ట్రై టు రైట్ డౌన్ స్లోలీ అండ్ దెన్ ఇంక్రీజ్ యువర్ రైటింగ్ స్పీడ్. తర్వాత రైటింగ్ స్పీడ్ అనేది అప్పుడు స్టార్టింగ్లో మీరు చిన్నగా రాయడం స్టార్ట్ చేశారనుకోండి, తర్వాత కొంచెం స్పీడ్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే స్టార్టింగ్లో స్లోగానే రాశారు బట్ ఎప్పుడైతే తర్వాత ఇంక్రీజ్ చేస్తారో క్వాలిటీ అనేది ఒకటి మెయింటైన్డ్గా ఉంటుంది అండ్ స్పీడ్ కూడా మెయింటైన్డ్గా ఉంటుంది. కొంతమంది ఉంటారు, చాలామందిని చూశాను, వాళ్ళు ఒకటి ఫాస్ట్గా రాస్తారు అండ్ వాళ్ళ హ్యాండ్ రైటింగ్ అనేది నీట్గా కూడా ఉంటుంది, చాలా నీట్గా కూడా కనిపిస్తుంది చూడ్డానికి. సో అలాంటి పిల్లలు కూడా ఉంటారు. మీరు స్లోగా రాయడం స్టార్ట్ చేశారనుకోండి మీకై మీకే అది అలవాటు అవుతుంది, నీట్గా అండ్ ఫాస్ట్గా, ఈ రెండు నీట్ అండ్ ఫాస్ట్ రెండు మీకు అలవాటు అయిపోతాయి ఒక్కసారి మీరు బాగా ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేశారనుకోండి. మీరు అదే పనిగా టైం తీసి ప్రాక్టీస్ చేయడం అక్కర్లేదు, ఎందుకంటే మీకు హోంవర్క్స్ ఉంటాయా, చాలా హోంవర్క్స్ ఉంటాయి, ఆ హోంవర్క్స్లో మీరు ప్రతి హోంవర్క్లో నీట్ ప్రాక్టీస్ చేయమని నేను చెప్పట్లేదు, అట్లీస్ట్ కొన్ని హోంవర్క్స్లో మీరు హ్యాండ్ రైటింగ్స్ ఒక్క హోంవర్క్ రోజుకి మీరు చాలా హోంవర్క్స్ రాస్తారు బట్ ఒక హోంవర్క్ అయితే హ్యాండ్ రైటింగ్ మీద ఫోకస్ చేసి రాయండి. జస్ట్ ఏదో రాస్తున్నాము అని రాయకుండా హ్యాండ్ రైటింగ్ మీద కూడా ఫోకస్ చేసి రాశారనుకోండి మీరు, అప్పుడు ఏమవుతుంది, మీ హ్యాండ్ రైటింగ్ కూడా స్లోగా ఇంప్రూవ్ అవుతుంది, స్లోలీ హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ అయిపోతుంది మీది. ఫోర్త్ ఏంటి, మెయింటైన్ అ రిలాక్స్డ్ గ్రిప్. చూడండి, మీరు చేతి మీద ఎక్కువ ప్రెషర్ పెట్టారనుకోండి, చేతి మీద ఎక్కువ ప్రెషర్ పెడితే ఏమవుతుందంటే
మనము ఎక్కువసేపటి వరకు రాయలేము. అండ్ ఎగ్జామ్స్లో మనము ఎక్కువసేపటి వరకు రాయలేకపోతే ఏమవుతుంది? ఎగ్జామ్స్లో మనం ఎక్కువసేపటి వరకు రాయలేకపోతే మన మార్క్స్ అనేవి పోతాయి. ఎందుకంటే మనకు చాలా క్వశ్చన్స్ ఉంటాయి రాయడానికి, అండ్ ఆ క్వశ్చన్స్ అన్నీ మనం పర్ఫెక్ట్గా రాయకపోతే మన మార్క్స్ అనేవి పోతాయి. సో అందుకే ఏం చేయాలి ఎగ్జామ్స్ అప్పుడు మనము? ఒక రిలాక్స్డ్ గ్రిప్, పెన్ మీద అనేది ప్రెషర్ ఎక్కువ పెట్టొద్దండి. పెన్ మీద ప్రెషర్ అస్సలు పెట్టొద్దండి. నార్మల్గా గ్రిప్ బాగుండే పెన్ తీసుకోండి. ఒక గుడ్ పోస్చర్, మీరు చెయ్యలా అంటే అలా అన్కంఫర్టబుల్గా పెట్టేసి గంటల కొద్దీ రాశారనుకోండి, మీకు ఇక్కడ యాంకిల్ ఇక్కడ మీకు నొప్పి వచ్చేస్తుంది. చేతి దగ్గర ఈ జాయింట్ దగ్గర, చేతి జాయింట్ దగ్గర మీకు నొప్పి అనేది వచ్చేస్తుంది. అండ్ మీరు అన్ని ఎగ్జామ్స్ ఉంటాయి చూడండి, మనకు 7 to 8 ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. మీరు అన్ని ఎగ్జామ్స్లో మినిమం 3 అవర్స్ అనేది కంటిన్యూస్గా రాస్తారు. సో ఈ 3 అవర్స్లో మీరు ప్రతిరోజు చూసుకోండి 24 అవర్స్ రాస్తారు. 8 into 3 = 24. 24 అవర్స్ మీరు అంటే ఒక రోజు మొత్తం కంటిన్యూస్గా మీరు రాస్తూనే ఉన్నారు. నార్మల్గా అన్నీ ఒక రోజులో చేసేసుకుంటే 24 అవర్స్ మీరు ఒక వీక్లో అనేది ఎగ్జామ్ రాయడానికి స్పెండ్ చేస్తున్నారు. ఆ 24 అవర్స్లో మీరు అన్కంఫర్టబుల్గా పెన్ పట్టుకొని ఉంటే, అదర్వైజ్ లేకపోతే మీ పెన్ గ్రిప్ అనేది బాగా లేకపోతే మీకు ఎంత కష్టం అనిపిస్తుంది కదా, మీ చెయ్యి చాలా నొప్పి పుట్టుతుంది. అంత నొప్పి పుట్టి రాయడం ఎందుకు? ఒక గుడ్ పోస్చర్ బాగా పెన్ అనేది మరీ ముందుకు పెట్టుకోకుండా, మరీ ఇంత దగ్గరికి పెట్టుకోకుండా, కనిపిస్తుందా చూడండి, మరీ దగ్గరికి పెట్టుకోకుండా, మరీ దూరం ఇక్కడ పట్టుకోకుండా పెన్ ఎండ్లో, పెన్ మధ్యలో పెట్టుకుంటే ఆ సెంటర్ ఆఫ్ మాస్ ఏదనేది ఉంటుందో అప్పుడు మీ చెయ్యి బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సెంటర్ ఆఫ్ మాస్ చదువుకున్నారు కదా ఫిజిక్స్లో, అప్పుడు మన చెయ్యి అనేది బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అండ్ పెన్ క్యాప్ ఏదైతే ఉందో, మీకు కొన్ని పెన్స్కి క్యాప్ అనేవి బల్కీగా వస్తాయి. ఒకవేళ మీరు పెన్కి క్యాప్ అనేది వెనకలు పెట్టారనుకోండి, ఇక్కడ పెన్కి క్యాప్ అది బల్కీగా అనిపిస్తుంది. అండ్ మీరు రాసేటప్పుడు మీకు ఇక్కడ ప్రెషర్గా అనిపిస్తుంది, హెవీగా అనిపిస్తుంది. సో మీరు క్యాప్ తీసేసి రాయండి మీకు హెవీగా అనిపిస్తే. అంతేకాని అంత హెవీ క్యాప్తో మీరు రాయడం కంటిన్యూ చేశారనుకోండి చాలా చాలా ప్రాబ్లం అయిపోతుంది మీకు. అవాయిడ్ గ్రిప్పింగ్ ద పెన్ టూ హార్డ్. పెన్ని గట్టిగా పట్టుకోవడం కూడా చెయ్యొద్దండి, ఎందుకంటే అది మీ హ్యాండ్ మీద ప్రింట్ అనేది వదిలేస్తుంది. ఆ ప్రింట్ వదిలేసింది అనుకోండి మీకు నొప్పిగా కూడా ఉంటుంది అండ్ అన్కంఫర్టబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఎగ్జామ్స్కి రాయడానికి. డు నాట్ మిస్ అ ఛాన్స్. ఛాన్స్ అస్సలు మిస్ అవ్వద్దండి. ఏంటి, మీ ఇంట్లో ఎవరైనా గ్రోసరీ లిస్ట్ రాయాలంటే మీరే చెప్పి రాయండి, మీరే ఇనీషియేటివ్ తీసుకోండి, ఇనీషియేటివ్ తీసుకొని రాయండి. ఏదైనా ఫామ్ ఫిల్ చేయాలంటే మీరే ఫామ్ ఫిల్ చేయండి. ఎవరికైనా ఏదైనా లెటర్, ఇప్పుడు లెటర్స్ లేవులేండి, బట్ మీకు ఇంగ్లీష్లో కొన్ని లెటర్స్ ఉంటాయి కదా, ఆ లెటర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. తెలుగులో హిందీలో కూడా లెటర్స్ ఉన్నాయి, అవన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మీకు సబ్జెక్ట్కి సబ్జెక్ట్ వస్తుంది అండ్ మీ హ్యాండ్ రైటింగ్ కూడా పర్ఫెక్ట్గా తయారవుతుంది కదా. నోటీస్, బ్యానర్ ఇలాంటివన్నీ మనకు ఇంగ్లీష్లో ఉన్నాయి కదా, నోటీస్ ప్రిపేర్ చేయడం, బ్యానర్స్ ప్రిపేర్ చేయడం ఇలాంటివన్నీ మీరు ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం కాన్సన్ట్రేషన్గా, కొంచెం ఫోకస్డ్గా, కొంచెం ఫోకస్డ్గా ట్రై చేశారనుకోండి, అప్పుడు మీకు హ్యాండ్ రైటింగ్ డెవలప్ అయిపోతుంది. ఇంకా సబ్జెక్ట్ ఏదైతే ఉందో సబ్జెక్ట్ కూడా మీకు వచ్చేస్తుంది. మీకు 2 బెనిఫిట్స్ అవుతాయి ఇలా చేస్తే, మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో. సో ఎంబ్రేజ్ యువర్ పర్సనల్ స్టైల్. చూడండి, కొంతమంది హ్యాండ్ రైటింగే బాగుంది అని మనం చెప్పలేము. కొంతమంది హ్యాండ్ రైటింగ్ బాగా రాయకపోయినా హ్యాండ్ రైటింగ్ అంటే ఏంటి, చూడ్డానికి చక్కగా కనిపించాలి, అది కర్సివ్ అయినా అవ్వచ్చు, ఇటాలిక్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఏ హ్యాండ్ రైటింగ్ అయినా అవ్వచ్చు, బట్ చూడ్డానికి ప్రెజెంటబుల్గా ఉంటే అది బెస్ట్ హ్యాండ్ రైటింగ్. ఒక్కొక్కరికి మీలో ఒక్కో స్టైల్ ఉంటుంది, మీ యునీక్ స్టైల్. ఆ స్టైల్ని వదిలొద్దండి, ఆ స్టైల్లోనే మీ హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి, బట్ ఆ యునీక్ స్టైల్ అనేది వదిలొద్దండి. కొంతమంది స్ట్రోక్స్ డిఫరెంట్గా ఇస్తారు, కొంతమంది స్ట్రోక్ హ్యాండ్ రైటింగ్ రాస్తారు, కొంతమంది ఇటాలిక్ హ్యాండ్ రైటింగ్ రాస్తారు, కొంతమంది కర్సివ్ హ్యాండ్ రైటింగ్ అంతా కలిపేసి రాసేస్తారు, కొంతమంది ఇటాలిక్ హ్యాండ్ రైటింగ్ రాస్తారు,
కదా ఇలాగా. కానీ మీ అది ఒథెంటిసిటీ, మీలో ఒరిజినల్గా ఉన్న మీ హ్యాండ్ రైటింగ్, మీ స్టైల్ ఆఫ్ హ్యాండ్ రైటింగ్ ఏదైతే ఉందో అది ఎప్పుడూ వదలద్దండి, దాన్ని అలానే ఉంచండి. బట్ దాన్ని ఇంప్రూవైజ్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మనం ఎప్పుడైనా మనలో ఉన్న దాన్ని ఆల్రెడీ మనం మన ఒరిజినాలిటీని మనం అలానే ఉంచాలి. ఆ ఒరిజినాలిటీలో ఏదైనా కొంచెం ప్రాబ్లం అలా అలా ఏదైనా ఉంటే దాన్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేయాలి, కానీ మన మొత్తం పర్సనాలిటీనే మనం చేంజ్ చేయడానికి ట్రై చేయకూడదు. జస్ట్ మనం ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయాలి, చేంజ్ అవ్వడానికి ట్రై చేయకూడదు. ఎందుకంటే మనం ఒరిజినల్ ఒరిజినలే, మనలాంటి వాళ్ళు ఎవ్వరు ఉండరు కదా. అందుకో నో మ్యాటర్ హౌ యువర్ హ్యాండ్ రైటింగ్ లుక్స్, ఇట్ ఈజ్ అ వండర్ఫుల్ రిఫ్లెక్షన్ ఆఫ్ యూ. మన హ్యాండ్ రైటింగ్ అనేది మన క్యారెక్టర్కి అండ్ మన బిహేవియర్ని కూడా రిఫ్లెక్ట్ చేస్తుంది తెలుసా. అది నేను ఈ వీడియో ఎండ్లో మీకు చెప్పబోతున్నాను. మీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో దాని మీద మీ బిహేవియర్, మీ క్యారెక్టర్ గురించి, అంటే మీ బిహేవియర్, మీ పర్సనాలిటీ గురించి నేను చెప్పబోతున్నాను మీకు. యూ అండ్ యువర్ పర్సనాలిటీ, దట్స్ వై పీపుల్ లవ్ రిసీవింగ్. చూడండి, నార్మల్గా టైప్ రిటర్న్ నోట్స్ ఎవరైనా ఇస్తే అంత స్పెషల్గా అనిపించదు కదా. ఏంటి జస్ట్ కంప్యూటర్లో ప్రింట్ చేసి ఇచ్చారు అని అనిపిస్తుంది. అదే ఎవరైనా ఎవరికి, మీ తమ్ముడికో చెల్లెలకో మీ ఫ్రెండ్కో బర్త్డే ఉందనుకోండి, గ్రీటింగ్ కార్డు మీరు చేత్తో ప్రిపేర్ చేసి ఇచ్చారనుకోండి, హ్యాండ్ రైటింగ్తో హ్యాండ్ రిటర్న్ కాపీ రాసి ఇచ్చారనుకోండి, అది ఎప్పటికైనా అలా స్వీట్ మెమొరీ లాగా ఉండిపోతుంది. సో ఆ హ్యాండ్ రిటర్న్ నోట్స్ అనేవి ఎప్పటికైనా స్పెషలే. జస్ట్ ఈ హ్యాండ్ రైటింగ్ మీద క్యాలిగ్రఫీ అనే ఒక సెపరేట్ కోర్సే ఉంది, ఒక సెపరేట్ బ్రాంచే ఉంది క్యాలిగ్రఫీ మీద. సో ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్యాలిగ్రఫీ, యూ కెన్ జాయిన్ సమ్ కోర్సెస్ బయట, మేబీ ఆఫ్లైన్ ఆన్ ఆన్లైన్ నాకు తెలియదు, రెండిట్లో కూడా మీకు ఆన్లైన్లో కూడా ఇలాంటి కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయనుకుంటాను. యూ కెన్ ఆన్లైన్లో సెర్చ్ చేసి మీరు ఆ కోర్సెస్లో జాయిన్ అవ్వండి. కొన్ని ఫ్రీ కోర్సెస్ కూడా ఉంటాయి, అందులో జాయిన్ అవ్వండి. మీకు ఇంకా హ్యాండ్ రైటింగ్ మీద ఇంట్రెస్ట్ పెరుగుతుంది, కొత్త కొత్త స్టైల్స్ ఏవి ఉన్నాయో తెలుస్తాయి అండ్ మీకు అదొక హాబీలా కూడా మారిపోతుంది. కొంతమంది ఈ హ్యాండ్ రైటింగ్స్ ఏం చేస్తారంటే స్టైలిష్గా రాసి ఒక వేలో రాసి ఇళ్ళల్లో, ఇప్పుడు ఫోటోస్ ఎలాగైతే ఫోటో ఫ్రేమ్స్ ఉంటాయో అలా హ్యాండ్ రైటింగ్ కొన్ని వర్డ్స్ అనేవి రాసి ఇంట్లో డెకరేషన్ కోసం డెకరేషన్లా పెట్టుకుంటారు. సో వాళ్ళు అలాంటి ఫోటో, అలాంటి హ్యాండ్ రైటన్ ఫ్రేమ్స్ అనేవి కొనుక్కుంటారు కొంతమంది. అవి మార్కెట్లో చాలా చాలా ప్రెషియస్ అండ్ ఇఫ్ యూ లైక్ మీ నిజంగా మీరు అందులో చాలా బాగా చేశారనుకోండి, మీకు ఒక హాబీనే కాదు అది ఒక మనీ జనరేటింగ్, ఒక మనీ జనరేటింగ్ వే కూడా అయిపోతుంది. మీరు దాంతో డబ్బులు కూడా సంపాదించవచ్చు ఆ ద్వారా, క్యాలిగ్రఫీ ద్వారా. చాలామంది చేస్తున్నారు ఈ క్యాలిగ్రఫీ, నేనైతే చాలామందిని చూసాను ఇన్స్టాగ్రామ్లో ఇలా క్యాలిగ్రఫీ చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోట్స్ రాయడం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏదైనా రాయడం, రాసి వాల్ హ్యాంగింగ్స్ లాగా కొంతమంది పీపుల్స్ అనేవి దట్ వాటిని యూజ్ చేసుకుంటారు. దట్స్ వై పీపుల్ లవ్ రిసీవింగ్ హ్యాండ్ రిటన్ నోట్స్, దే రిప్రజెంట్ అ పీస్ ఆఫ్ యూ. రియల్లీ ఇట్ ఈస్ 100% ట్రూ. మీరేమైతే ఉన్నారో మీలో కొంచెం పీస్ని, మీ చెప్పాను కదా మీ బిహేవియర్ని, మీ క్యారెక్టర్ని, మీ పర్సనాలిటీని మీ హ్యాండ్ రిటన్ కాపీస్ అనేవి చెప్తాయి. ఇప్పుడు చూడండి ఎలాగా అని అంటారా, ఇప్పుడు ఒకరి హ్యాండ్ రిటన్ నోట్బుక్ చూసామనుకోండి, అందులో ఎక్కువ ప్రెషర్ పెట్టి రాసున్నారనుకోండి, అప్పుడేంటి వాళ్ళ మైండ్లో అండ్ వాళ్ళ లైఫ్లో చాలా ప్రెషర్ ఉంది అని. కొంతమంది చాలా మరి ఇంకా పేపర్లో అచ్చు పడిపోవాలి, వెనకలున్న ఒక 3-5 పేజెస్ వరకు అచ్చు పడేలా రాసేస్తారు కొంతమంది. సో డోంట్ గెట్ టూ హంగ్ అప్ ఆన్ అ రాడికల్ చేంజ్, ఇన్స్టెడ్ ఫోకస్ ఆన్ మేకింగ్ క్లియర్లీ ఫార్మ్డ్ లెటర్స్ దట్ ఆర్ ఈజీ టు రీడ్. సో పెద్ద పెద్ద చేంజెస్ చేయడానికి ట్రై చేయొద్దు. జస్ట్ మీ హ్యాండ్ రైటింగ్ అవతల వాళ్ళకి అర్థం అవుతుందా, ఇట్ షుడ్ బి ఈజీ టు అండర్స్టాండ్ అయి ఉండాలి అని. ఎప్పుడు దీనికోసమే మీరు ట్రై చేయండి, అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలని మీరు ట్రై చేసుకోవాలి. బట్ మీరు ఏం చేయాలి, చేంజ్ కంప్లీట్గా చేంజ్ చేసేసి కొత్త కొత్త దాన్ని మీరు ఇంప్రూవ్ మీ హ్యాండ్ రైటింగ్లో యాడ్ చేయాలని అనుకోవద్దు. ప్రాక్టీస్ డైలీ,
మీరు ఏం చేయాలి, ఎవ్రీడే ప్రాక్టీస్ చేశారనుకోండి అప్పుడు కన్సిస్టెన్సీ చాలా చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ లేకపోతే మనం ఏదైనా చెయ్యాలనుకుంటే దాన్ని పర్ఫెక్ట్గా మనం ఏదైనా చెయ్యాలి ఆర్ మనం ఏదైనా నేర్చుకోవాలి అని అనుకుంటే దాన్ని మనం అస్సలు చెయ్యలేము మనం కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేయకపోతే. జస్ట్ లైక్ ఎనీథింగ్ ఎల్స్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్ విత్ క్యూస్. ఎలా అయితే మీరు ఎక్కువ చోట మీ హ్యాండ్ రిటన్ నోట్స్ హ్యాండ్తో రాయడానికి ట్రై చేస్తారో దానివల్ల మీరు ఇంప్రూవ్ యువర్ హ్యాండ్ రైటింగ్ విత్ యూజ్. మీరు యూజ్ చేస్తూ మీ హ్యాండ్ రైటింగ్ని ఎంత ఎక్కువగా యూజ్ చేస్తారో ప్రతి చోట అలా అలా మీ హ్యాండ్ రైటింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ద మోర్ యూ రైట్ యూజింగ్ గుడ్ హ్యాబిట్స్ అండ్ ఇంప్లిమెంటింగ్ స్టైల్స్ దట్ అపీల్ టు యూ ది బెటర్ యువర్ హ్యాండ్ రైటింగ్ విల్ గెట్. మీరు ఎలా కొత్త కొత్త మీరు 8th or 9th క్లాస్లో ఉన్నారనుకుంటే మీరు ట్రై చేయొచ్చు, కొత్త కొత్తగా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు. 10th క్లాస్ వాళ్ళకి పాపం చాలా చాలా బిజీగా ఉంటారు, బట్ 8th and 9th మీ దగ్గర చాలా టైం ఉంది. మీరు కొత్త కొత్త స్టైల్స్ అనేవి ఏవైనా ఉంటే హ్యాండ్ రైటింగ్లో అవన్నీ ట్రై చేయొచ్చు. ట్రై చేసి మీ హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు కదా, ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం? ఇలాంటి ఏదో ఒక స్కిల్లో మన టైం అనేది ఇన్వెస్ట్ చేసామనుకోండి. మీరు క్యాలిగ్రఫీ షార్ట్స్, మీరు క్యాలిగ్రఫీ అని కొట్టి క్యాలిగ్రఫీ షార్ట్స్ అండ్ రీల్స్ చూసారనుకోండి మీకు కూడా అలా క్రియేట్ చేయాలని అనిపిస్తుంది. నాకు కూడా మొన్న రీసెంట్గానే నేను అలాంటి కొన్ని వీడియోస్ చూశాను షార్ట్స్లో. సో నాకు కూడా ఆ పెన్స్ అండ్ ఆ పెయింటింగ్ వాళ్ళు పెయింట్లో డిప్ చేసి రాస్తారు అండ్ అది చూడడానికి చాలా చాలా సాటిస్ఫైయింగ్గా అనిపిస్తుంది. మీరు కూడా అలా ఒకసారి చూసారనుకోండి మేబీ మీకు కూడా ఇంట్రెస్ట్ రావచ్చేమో. దట్ క్యాన్ టర్న్ ఇన్ టు యువర్ న్యూ హాబీ కదా. సో యూ కెన్ ట్రై అవుట్. ఇదే మీ ఏజ్, మీరు ఈ ఏజ్లోనే కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ అనేవి, కొత్త కొత్త విషయాలు అనేవి, కొత్త కొత్త హాబీస్ అనేవి ట్రై చేస్తూ ఉండాలి. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం చెప్పండి. ఇప్పుడు మీ హ్యాండ్ రైటింగ్ మీ పర్సనాలిటీ గురించి ఏం చెప్తుంది అని తెలుసుకుందామా? సో ఆర్ యూ గైస్ ఎక్సైటెడ్? సరే అయితే, లార్జ్ లెటర్స్ స్మాల్ లెటర్స్ యూ వాంట్ టు ఫీల్ అండర్స్టూడ్ అండ్ నోటీస్డ్. యూఆర్ పీపుల్ ఓరియంటెడ్. లార్జ్ పెద్ద పెద్ద లెటర్స్లో మీరు ఎప్పుడైతే రాస్తారో మీ ఫీలింగ్ ఏంటి, అవతలి వాళ్ళు మిమ్మల్ని అండర్స్టాండ్ చేసుకోవాలని అండ్ మీరు పీపుల్ ఓరియంటెడ్ మీ థాట్స్ అవన్నీ పీపుల్స్ ఇవి జస్ట్ లైక్ కొంతమందికి ఇలా ఆపోజిట్గా కూడా ఉండొచ్చు బట్ మ్యాక్సిమమ్ ఆఫ్ ది పీపుల్ లార్జ్ లెటర్స్ రాసేవాళ్ళు, స్మాల్ లెటర్స్ రాసేవాళ్ళు వాళ్ళ మీద ఇది బేస్ చేసుకొని చేసిన ఏదైతే సర్వే ఉందో దాని మీద డిపెండెంట్ ఇలా అనేది మనకు కొన్ని ఫ్యాక్ట్స్ తెలిసాయి. స్మాల్ లెటర్స్ అయితే యూ హ్యావ్ స్ట్రాంగ్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్, యు ఆర్ ఇంట్రోవర్టెడ్. లైక్ లార్జ్ లెటర్స్ ఉంటే మనము ఏమని అనుకోవచ్చు, ఎక్స్ట్రోవర్టెడ్ పర్సన్ అని అనుకోవచ్చు. అదే స్మాల్ లెటర్స్ ఉంటే మనము ఇంట్రోవర్టెడ్ పర్సన్ లాగా అనుకోవచ్చు. హు డోంట్ లైక్ టు ఓపెన్ అప్ మోర్ అని అనుకోవచ్చు కదా. అండ్ ఫోకస్ మాత్రం ఇలాంటి వాళ్ళకు స్ట్రాంగ్గా ఉంటుందంట. అండ్ కాన్సన్ట్రేషన్ అండ్ ఫోకస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందంట ఇలాంటి వాళ్ళకి. హెవీ ప్రెషర్, యూ హ్యావ్ స్ట్రాంగ్ ఎమోషన్స్. ఎవరైతే నేను ఇందాక చెప్పాను కదా, ఒక్క పేజ్లో రాస్తే వెనకలున్న ఒక 4-5 pages వరకు అది అచ్చు పడిపోతుంది. అంత హెవీ ప్రెషర్తో రాసేవాళ్ళు పిల్లలు కూడా ఉంటారు. యు హ్యావ్ స్ట్రాంగ్ ఎమోషన్స్. అలాంటి పిల్లలకి స్ట్రాంగ్ ఎమోషన్స్, అలాంటి వాళ్ళకి ఎమోషన్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. అండ్ వాళ్ళు ఏదైనా చాలా ఇంటెన్స్గా చాలా గాఢంగా ఫీల్ అవ్వగలరు. కొంతమందికి ఏదైనా చెప్పామనుకోండి, నార్మల్గా ఏదైనా చెప్తే వాళ్ళు మనసు తీసేసుకుంటారు కదా, త్వరగా మనసుకు తీసేసుకుంటారు అండ్ అది ఫీల్ అవుతారు త్వరగా. కొంతమంది అంటే ఏం చెప్పినా ఏం లేదని పట్టించుకోకుండా ఉంటారు. సో ఈ హెవీ ప్రెషర్ రాసే వాళ్ళు చాలా ఇంటెన్స్ ఫీల్ థింగ్స్ వెరీ ఇంటెన్స్లీ, చాలా ఇంటెన్స్గా థింగ్స్ని ఫీల్ అవ్వగలరంట. యూ కెన్ బి క్విక్ టు రియాక్ట్. రియాక్ట్ కూడా చాలా క్విక్గా రియాక్ట్ అయిపోతారంట వీళ్ళు. లైట్ ప్రెషర్తో రాసేవాళ్ళు యూ మూవ్ ఈజీలీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు ప్లేస్ అండ్ డోంట్ వేర్ యువర్ సెల్ఫ్ అవుట్ ఎమోషనల్లీ.
ఎమోషనల్గా అంత వీక్గా అనేది ఉండడు. వీళ్ళు ఎమోషనల్గా చాలా స్ట్రాంగ్ ఉంటారు అండ్ అంత త్వరగా ఎవరైనా ఏదైనా చెప్తే వీళ్ళ మీద అనేది ఎఫెక్ట్ అవ్వదు. ఎవరైనా ఏదైనా చెప్పినా వీళ్ళకు అంత ఈజీగా ఎఫెక్ట్ అవ్వదు అండ్ వాళ్ళు ఈజీగా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అలా మూవ్ ఆన్ అయిపోయే మూవ్ ఆన్ అయిపోయే పర్సనాలిటీ వాళ్ళు. లిటిల్ స్పేసింగ్, చాలా చిన్న చిన్నగా స్పేస్, లైక్ స్పేస్ ఒక లిటిల్ స్పేసింగ్ చెప్తాను, ఇలా ఒక్క లెటర్లో ఒక లెటర్ ఇరికిచ్చి ఇరికిచ్చి స్పేస్ ఇవ్వకుండా రాసేవాళ్ళు, వాళ్ళు ఏమంటారు, పూర్ టైం మేనేజ్మెంట్ అంట. యు హ్యావ్ వెరీ పూర్ టైం మేనేజ్మెంట్ అండ్ యూఆర్. అండ్ నేనేమనుకుంటానంటే వీళ్ళు మైసర్ కూడా అని అనుకుంటాను. ఎందుకంత ఇరికిచ్చి ఇరికిచ్చి రాయడం, అంత స్పేస్ ఉన్నప్పుడు, అంత పేజ్ ఉన్నప్పుడు ఎందుకంత ఇరికిచ్చి ఇరికిచ్చి రాయడం, ఫ్రీగా రాయొచ్చు కదా. బట్ అదేం చెడ్డ అలవాటని కాదు, బట్ అది కూడా వాళ్ళ పర్సనాలిటీ గురించి చెప్తుంది చూడండి. పూర్ టైం మేనేజ్మెంట్ అంట. ఈవెన్ స్పేసింగ్ మొత్తం పర్ఫెక్ట్గా స్పేస్ ఇచ్చుకుంటూ లెటర్కి లెటర్కి మధ్య అండ్ వర్డ్కి వర్డ్కి మధ్య పర్ఫెక్ట్ స్పేస్ ఇచ్చుకుంటూ రాసేవాళ్ళు, యూఆర్ అవేర్ ఆఫ్ బౌండరీస్. మీ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో ఆ బౌండరీస్ గురించి మీకు తెలుసు, మీకు ఎంత లిమిట్లో ఉండాలి అనేది మీకు అదంతా తెలుసు. అలాంటి వాళ్ళందరూ ఈవెన్ స్పేసింగ్ రాస్తారు అండ్ అదే లిమిట్స్ తెలుసుకుని ఉంటారు వీళ్ళు. వీళ్ళ లిమిట్స్ కనెక్టెడ్, అన్ని కనెక్టెడ్ కనెక్టెడ్గా రాశారనుకోండి హ్యాండ్ రైటింగ్, ఒకదాంతో ఒకటి కొంచెం కలిపి కలిపి. యూఆర్ లాజికల్ పీపుల్ అంట వాళ్ళు అండ్ మెథడికల్, ఒక మెథడ్తో ఒక స్ట్రక్చర్తో ఫాలో అవుతారు అండ్ మేక్ డిసిజన్స్ కేర్ఫుల్లీ. డిసిజన్స్ చాలా కేర్ఫుల్గా తీసుకుంటారంట. నాట్ కనెక్టెడ్, దూరం దూరంగా లెటర్ ఆర్ వర్డ్స్ రాసేవాళ్ళు. ఆర్ ఇంటెలిజెంట్ అండ్ ఇంట్యూటివ్, చాలా ఇంటెలిజెంట్ అండ్ ఇంట్యూటివ్ అంట. నో స్లాంట్, యూఆర్ రూల్డ్ బై లాజిక్ నాట్ ఎమోషన్. మీకు ఎమోషన్స్ ఇంపార్టెంట్ కాదు, మీకు లాజిక్ ఇంపార్టెంట్. ఎవరైతే స్లాంట్గా కాకుండా స్ట్రైట్గా రాస్తారో వాళ్ళకేంటి, లాజిక్ ఇంపార్టెంట్, ఎమోషన్ ఇంపార్టెంట్ కాదు. యూఆర్ వెరీ సాలిడ్ అండ్ ప్రాగ్మెటిక్, సక్త టైప్. చాలా ప్రాక్టికల్గా ఉంటారు అండ్ చాలా స్ట్రాంగ్గా ఉంటారు ప్రతి విషయాల్లో. రైట్ సైడ్ ఎక్కువగా రాసేవాళ్ళు హార్ట్ సెంటర్డ్ అంట, అంటే మనసు ఏం చెప్తే అది వింటారు. ఫ్రెండ్లీ అండ్ సెంటిమెంటల్ అండ్ ఇంపల్సివ్. హార్ట్ సెంటర్డ్, ఫ్రెండ్లీ అంట, మళ్ళీ సెంటిమెంటల్ అంటే చాలా సెంటిమెంట్గా ఉంటారు అండ్ ఇంపల్సివ్ అంటే క్విక్గా రియాక్ట్ అయిపోతారు. యూ హైలీ వాల్యూ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అంటే మీకు చాలా చాలా ఇష్టం, అంటే ఈ రైట్ హ్యాండెడ్ వాళ్ళకి. మీలో ఉన్నారా ఎవరైనా నాకు కమెంట్ చేసి చెప్పండి, ఎవరు రైట్ హ్యాండ్ రైట్ సైడ్ రాసేవాళ్ళు అండ్ లెఫ్ట్. యూ ప్రిఫర్ టు వర్క్ విత్ థింగ్స్ ఓవర్ పీపుల్. పీపుల్తో కంపేర్ చేసుకుంటే థింగ్స్తో వర్క్ చేయడం ఇష్టం అంట. యూఆర్ ఇంట్రోస్పెక్టివ్ అండ్ రిజర్వ్డ్, అంటే అంత ఓపెన్గా ఉండరు. లోపలే ఏదైనా ఉన్నా లోపలే అనుకొని సైలెంట్గా ఉండిపోతారు అండ్ రిజర్వ్డ్, తనంతకు తాను ఉండడం ఇష్టం. ఎక్కువ అందరితో కలవలేరు, అందరితో ఎక్కువ మాటలు ఏమైనా ఉంటే అవి షేర్ చేసుకోలేరు. అలాంటి వాళ్ళందరూ రిజర్వ్డ్ కేటగిరీలో, ఈ లెఫ్ట్ హ్యాండ్ రైటింగ్ వాళ్ళందరూ ఈ కేటగిరీలో వచ్చేస్తారు. అండ్ యూఆర్ మోర్ మీ ఓరియంటెడ్, మీరు వేరే వాళ్ళ వీళ్ళు వేరే వాళ్ళ దగ్గర కంటే తన సెల్ఫ్ మీద వీళ్ళ బ్రెయిన్ మొత్తం సెల్ఫ్ సెంటర్డ్, మీ ఓరియంటెడ్, అంటే వీళ్ళ థాట్స్ ఎక్కువ వీళ్ళ చుట్టూ వీళ్ళ సెల్ఫ్ చుట్టూ తిరుగుతూ ఉంటాయన్నమాట. సో దిస్ ఈజ్ అవర్ సెషన్. అండ్ మీరు లెఫ్ట్ హ్యాండెడా రైట్ హ్యాండరా, లేకపోతే రైట్లో మొత్తం రాసేవాళ్ళ, లేకపోతే లెఫ్ట్లో మొత్తం రాసేవాళ్ళ, లేకపోతే నో స్లాంటా, కనెక్టెడ్ వర్డ్స్ని కనెక్ట్ చేసి రాస్తారా, నాట్ కనెక్ట్ చేసి రాస్తారా, అండ్ లిటిల్ స్పేస్ ఇస్తారా, ఈవెన్ స్పేస్ ఇస్తారా, ఇదంతా లార్జ్ లెటర్స్ రాస్తారా, స్మాల్ లెటర్స్ రాస్తారా, హెవీ ప్రెషర్ పెట్టిరాస్తారా, లైట్ ప్రెషర్ పెట్టిరాస్తారా. సో ఇవన్నీ నాకు కమెంట్స్లో చెప్పండి. ఎలా చెప్తారంటే నో స్లాంట్ అలా చెప్పొద్దండి. మీ ఇక్కడ ఉంది కదా, ఒక్కో పర్సనాలిటీకి ఒక్కో టైప్లో హ్యాండ్ రైటింగ్ రాసే వాళ్ళకి ఒక్కో పర్సనాలిటీ అండ్ ఒక్కో క్యారెక్టరిస్టిక్ ఇచ్చారు కదా. సో ఆ క్యారెక్టరిస్టిక్ రాయండి అండ్ స్లాంట్ అలా పెట్టి.
ఒక సైడ్ మీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉంటుందో రాయండి, ఇంకో సైడ్ మీరు ఎలాంటి పర్సనో రాయండి. చూద్దాం మనము వీళ్ళు చెప్పిన ఫ్యాక్ట్స్ ఎంతవరకు నిజమో, వీళ్ళు బయటికి తవ్వి తీసిన ఫ్యాక్ట్స్ ఎంతవరకు నిజమో మనకు అప్పుడు తెలిసిపోతుంది. సో దిస్ ఈజ్ అవర్ అమేజింగ్ సెషన్, అండ్ ఫర్ మోర్ సెషన్స్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. లైక్ చేసేసారు కదా, షేర్ చేసేసారా, మరి సబ్స్క్రైబ్ చేసేసారా, చేసేస్తే బిందాస్. సో సరే, మన నెక్స్ట్ అమేజింగ్ సెషన్లో మనం కలుద్దాం. అంతవరకు సో బాయ్, దిస్ ఈజ్ యువర్ మాస్టర్ టీచర్ సున్యా షేక్ సైనింగ్ ఆఫ్. బాయ్.